జనగామ జిల్లాలో కాంగ్రెస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి దిలీప్ రెడ్డి గారు మరియు శివరాజ్ యాదవ్ జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు సామాన్యుడు పగిడిపల్లి సతీష్ అమ్మ అంబులెన్స్ డ్రైవర్ గారి మనోభావాలను వారి వారి మాటల్లో విందాం. తెలంగాణ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకంపై జనగామ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సామాన్యులు వారి వారి యొక్క మనోభావాలు ఇండియా హెరాల్డ్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేశాం. దిలీప్ రెడ్డి, నేను తెలంగాణ యువజన కాస్ట్ ప్రధాన కార్యదర్శి. అనేక నెలల నుండి వేచి చూస్తున్నటువంటి పీసీసీ అధ్యక్షుడి నియామకం జరగడం, అందులో రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక శుభ సూచకమైన విషయాన్ని సందర్భంగా చెప్తూ, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయో వాటి మీద పోరాటం చేస్తారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అందరినీ కూడా తగిన స్థాయిలో గుర్తింపు ఇచ్చుకుంటూ వారిని కూడా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఈరోజు తెలంగాణ యువతకు ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువతకే కాదు, ఈరోజు రెండు రోజుల నుండి అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ యువకులు అనేక మంది మాకు కాల్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని కలిపివ్వండి, మేము పార్టీలోకి వస్తామని చెప్పి 7వ తారీఖు తర్వాత కూడా మన జనగామ జిల్లాకు సంబంధించి కూడా అనేకమైన జాయినింగ్స్ ఉన్నాయి యువత పక్షాన. సో మేము ఆశిస్తున్నాం రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అందుకు యువతను తోడుగా తీసుకెళ్తారనేటువంటి నమ్మకం ఈరోజు ఉంది. ఈరోజు యువతకే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నియామకం పైన. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము ప్రజలకు పక్షాన పోరాటం చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువజన కాంగ్రెస్ పక్షాన కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు శివరాజ్ యాదవ్, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. మొన్న కొత్తగా తెలంగాణకు నూతన అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు రానున్న రోజుల్లో యువతకు పెద్దపీట వేస్తురని చెప్పేయడానికి ఇది ఒక నిదర్శనం. కష్టపడే వారిని రానున్న రోజుల్లో వారికి పార్టీ ఇంకా మంచి మంచి అవకాశాలు ఇస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక తీరును ఎండగట్టడానికి ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి వారి గట్టి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా సీనియర్లు, యూత్, ఎన్ఎస్సీ అందరం నాయకులు అందరం కలిసికట్టుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధమవుతున్నాం. మేము రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసం రేవంత్ రెడ్డి పాత్ర చాలా ఉంటుంది. అదేవిధంగా వారికి తోడుగా మేము అందరం కలిసి పార్టీని బలోపేతం చేస్తూ గ్రామ గ్రామాన మేము తిరుక్కుంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తాం. నమస్తే, నా పేరు పాడిపల్లి సత్యనారాయణ. నేను ఒక సామాన్యులను డ్రైవర్గా వృత్తిని కొనసాగిస్తున్నాను. మీకు ముందుగా ధన్యవాదాలు సార్, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అయినందుకు. మీరు గతంలో చాలా ఫైట్ చేశారు, సంతోషకరం. ఈరోజు ఫైట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ మీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణ, కానీ దానికి నామరూపం లేకుండా చేసింది టీఆర్ఎస్ పార్టీ అని అనుకుంటున్నాను నేను. దయచేసి మీరు సామాన్యుడు, ఒక సామాన్యుడిగా అడుగుతున్న దానికి మీరు మంచి పాలన చేస్తారని కోరుకుంటూ, రేపు గతంలో మీరు ఇచ్చే జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, గ్రామాధ్యక్షులు కావచ్చు, సామాన్యులకు లోకల్ క్యాండిడేట్లకు ఇస్తేనే ఈ పార్టీ డెవలప్ అవుతుంది సార్. ఎవరో ఎక్కడ ఈ జిల్లా వాళ్ళకి, ఆ జిల్లాలో ఆ జిల్లా వాళ్ళకి, ఈ జిల్లాలో ఈ మండలం వాళ్ళకి, ఆ మండలంలో ఆ మండలం వాళ్ళకి, ఈ మండలంలో ఇవ్వడం వల్ల కూడా కొంచెం పార్టీ లోలో పడిపోతూ ఉంటుంది. మీరు మంచి పాలన కొనసాగిస్తారని ఆశిస్తూ, మీరు లోకల్ క్యాండిడేట్లకే అధికారాలు కట్టబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క నాకు మీకు మా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ఇస్తాను.